మామూలి అనే ఒక పుస్తకాలు ఈ బ్రాహ్మిన్స్ పూజారి వర్గము మహారాష్ట్రలో బ్రాహ్మిన్స్ అనగా మనం అందరం దేశంలో బ్రాహ్మణాలు ఒకే రకం అనుకుంటాం. బహుశా ఉన్న వాళ్ళంతా తెలంగాణ బ్రాహ్మణులు చదవకుంటున్నాం. తెలంగాణ గ్రామాల్లో ఉండే వైద్యులతో మనకి పేరు లేదు. తెలంగాణ వైదిక బ్రాహ్మణ ఎవరిని మోసం చేయడు, చీట్ చేయడు. దాంట్లో కూడా మళ్ళీ వివాదాలు ఉంటాయి, కరుణాలు అంటున్నారు, నియోగాలు అంటున్నారు. వాటిని ఎవరు మనకు ద్రోహం చేస్తున్నారో వాళ్ళ పట్ల మనం మాట్లాడండి. ఏ వచ్చినతో బ్రాహ్మణులు నడిచేసరికి వారి కోపం వచ్చేస్తారు. దయచేసి ఎక్కడెక్క మాట్లాడేటప్పుడు మీరు కోపించుకోకండి. ఒకసారి మీరు ఆలోచించండి, అవతలలో ఎందుకు మాట్లాడుతున్నారు, నా రెండు ఏమన్నా నిజాయితీ ఉందా, ఊరికే దురుద్దేశం దుర్మార్గంగా మాట్లాడుతున్న ఆలోచించి రియాక్ట్ కానివ్వండి. అట్లా పూలైనటువంటి వ్యక్తి, సాయిబాబాతో సమంగా బతికిన వ్యక్తి, తిలక్తో సమంగా బతికిన వ్యక్తిని మనం మళ్ళీ బతికించుకోవాల్సి వచ్చింది. 60 ఏళ్ళు పట్టింది స్వాతంత్రం, 60 ఏళ్ళు పట్టిన తర్వాత మనం ఇలాంటి ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మా చిన్నప్పుడు పూలే మీటింగ్ కాదు, 14 నవంబర్ మనం చేసుకుంటామే ప్రతిసారి, 2 అక్టోబర్ చేసుకుంటాం, గవర్నమెంట్ సెలవు ప్రకటిస్తుంది కదా. ఎందుకు 50 ఏళ్ళు పట్టింది పూలే జయంతి సెలవు ప్రకటించడానికి? మన లోపల ఎట్లా ఎట్లా చైతన్యం పెరుగుతుందో వాళ్ళంతా కొంచెం ఊరికే ఇచ్చినట్టుగా ఇచ్చి మనం చల్లపరచడం కోసం ఇట్లాంటి సెలవు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. వాళ్ళ భావజాలాన్ని వాళ్ళ పుత్రుడిని అర్థం చేసుకున్న రోజు ఓట్లతో రాజ్యాంగం రానే రాదు, రాదు రాదు. ఎట్లా వస్తుందండి? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడన్నా వాళ్ళ కులాన్ని పట్టుకున్నాయా? ఎన్నోన్నాయని చెప్పి అసలు తెలంగాణ ఒక్క నియోజకవర్గంలో కమాసం మెజారిటీ ఉండవు. ఆ మాట కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మెజారిటీ లేదు. అంటే వాళ్ళ ఓట్లతో వాళ్ళు ఇచ్చేటం. వేరే తెలంగాణలో బుద్ధిరాజుల 15 నియోజకవర్గాల్లో మెజారిటీ ఉంటుంది, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే గెలుస్తారు. ఒక 7 నుంచి 10 నియోజకవర్గాల్లో మునూరు కాపు వాళ్ళ ఒక్కతో వాళ్ళు గెలుస్తారు. నల్గొండ జిల్లా ప్రాంతంలో గౌడ్లకు అద్భుతమైన పరపతి, వాళ్ళు గెలుస్తారు అక్కడ 10 సీట్లు. ఏ 2 బీసీ కులాలు కలిసినా వచ్చే ఎన్నికల్లో పవర్ కొనసాగి రూపాయల వైపు 2 కులాలు కలిస్తే పవర్ వస్తుంది. పూలే గారు కూడా ఇదే అన్నారు, ఇంకేం చెప్పలేదు, మన గురించే మాట్లాడారు. మీకు పవర్ అంటే ఇది, ఎడ్యుకేషన్ అంటే ఇది, ఎడ్యుకేషన్ క్వాలిటీ అంటే ఇది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అందరూ చాలా మంది టీచర్లతో మాట్లాడారు. ఉస్మాన్ యూనివర్సిటీలో మా నాన్నగారు ఇక్కడే ఉన్నాడు, పీజీ చదివినటువంటి పిల్లలకి దయచేసి అటుగా వస్తున్నాను, 100 కోట్లాడేవు తర్వాత పీజీ చదివిన పిల్లలకి బేసిక్ 10 ఇంగ్లీష్ పదాలు అడగండి, 4 ఇంటి కూడా మీనింగ్ రావాలి. ఎస్ఎస్సి స్థాయి చదువు రాని పిల్లలకి ఎంఏ సర్టిఫికెట్లు వస్తున్నాయి. పూలే అదే అవుతున్నాడు, మీరు చదివింది ఏదో కరెక్ట్గా చదవండి, మీనింగ్ఫుల్గా చదవండి. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో మాస్టర్ కావాలి, ఒకటిగా సర్టిఫికెట్ తీసుకొని జేబులు పెట్టుకుంటే ఏమి రాదు. కాన్షియస్గా భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి బీసీలకు ఎస్సీలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందని కుట్రపూరితంగా అద్భుతమైన కుట్ర నడిపిస్తున్నారు. పూలే టైంలో నాకు జరిగింది, పూలే స్కూల్ పెట్టుంటే సావిత్రిబాయి గారు స్కూల్కి వెళ్తుంటే ఆమె మీద పేడ గుడ్లు విసిరేసేవారు. ఆమె మాకు బ్యాగ్లో ఇంకో 2nd చీర పెట్టుకొని స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చీర మార్చుకొని పిల్లలకి పాఠాలు చెప్పారు. పిల్లలకి చదువు చెప్తుందంటే స్త్రీ చదువు చెప్తుంది. ఇది దుర్మార్గురాలు, హంతగురాలు, దొంగ, ఇవన్నీ కొట్టండి తరబడి చాలాసార్లు ఆమె మీద పేడ కొల్లిన టమాటాలు కోడిగుడ్లు విసిరారు. దయచేసి మనం రాజ్యాంగం రావాలంటే చాలా దూరం వచ్చాం. ఈ మీటింగ్ పెట్టుకోవడానికి మనకు 60 ఏళ్ళు పట్టింది హైదరాబాద్లో. దేవేంద్ర గౌడ్ గారు పెద్ద మనస్తులు మనకి హాల్ ఇచ్చారు కాబట్టి ఇన్నాళ్ళకు కొంతమంది గతాల్లో కూడా బీసీ మీటింగ్ అయినా ఉంటాయి, ఇంకా వేరే వేరే ఉద్దేశాలు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఒక బీసీ మీటింగ్ పెట్టింటే వాళ్ళకి ఉద్దేశం ఉంటుంది, బీజేపీ వాళ్ళు మీటింగ్ పెడితే వాళ్ళ ఉద్దేశం మాత్రం వేరే ఉంటుంది, టీడీపీ వాళ్ళు బీసీ మీటింగ్ పెడతారని మనం గర్వంగా ప్రకటించాడు. నేను మాట్లాడి అంకితం చేస్తున్నా, తీసుకోండి, బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నా అన్నాడు. ఏమైందండి, లాస్ట్ తీస్తే 20 అన్నాడు, 19 మందే బీసీ ఎమ్మెల్యే మనకి. రాజాసింగ్ అని ఒక ఆయన బీసీ అని అంటున్నాడు కాబట్టి 20 నంబర్ 5 కానీ 19 మందే గెలిచాను మనం. నిజానికి మనకు సగం సీట్లు ఉండాలి. ఎప్పుడు వస్తాయి సగం సీట్లు? పూలే మీటింగ్ పెట్టుకోవడానికే మనకి ఇన్నాళ్ళు పట్టింది. దయచేసి రాజకీయానికి సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ రాజకీయ పరిజ్ఞానం మనకు కావాలి, ఎకనమిక్స్ సంబంధించిన పరిజ్ఞానం కావాలి, సోషల్ ఇంజనీరింగ్ తెలియాలి, కులాలు ఏంటి, కుల నిర్మాణం ఏంటి, ఏ కుల వాళ్ళ టెంపర్మెంట్ ఎట్లా ఉంటుంది, సాన్స్క్రిటేషన్ ప్రాసెస్ అని శ్రీనివాసన్ ఎంఎస్ శ్రీనివాసన్ గారు చెప్తారు. అదే మాట పూలే గారు చెప్తారు. పూలే గారు పెట్టిన సబ్జెక్టులకు సంబంధించి సాన్స్క్రిటేషన్లో భాగమే.
సంస్కృతీకరింపబడడం అంటే సమాజంలో మన పైన ఉన్నటువంటి వారు మనకు అనుసరించేటువంటి ఆచార వ్యవహారాలని వారు మనం అందుకున్నాం. కిందేం చెప్పట్లేదు, ఎంఎస్ శ్రీనివాసులు అని చాలా వరల్డ్ ఫేమస్ సోషల్ సైంటిస్ట్ చెప్పాడు, దానికైనా ఒక పేరు పెట్టాడు. ఆ పేరుని మొత్తం ప్రపంచంలో ఉండే సామాజిక శాస్త్రవేత్తలందరూ అంగీకరించారు. ఆ పదాన్ని సాన్స్క్రిటైజేషన్ అంటే ఆ పదం పేరు. మన బీసీలు అందరం సాన్స్క్రిటైజేషన్ ప్రాసెస్లో లోన్ అయ్యాం. ఆ ఉద్దేశంతో నేను సాయిబాబాని అయ్యప్పని మెన్షన్ చేసినా కానీ నాకు వేరే ఉద్దేశం లేదు. సాన్స్క్రిటేషన్ ప్రాసెస్లో భాగంగా మనం ఆ దేవుళ్ళు లోన్ చేసుకుంటాం. నిజానికి మనం శాక్తీయులు అందరం, ఆల్ బీసీ క్యాస్ట్లు అందరూ దాదాపు శాక్తీయులు లేదా శైవులు. శైవంలో 5 విభాగాలు ఉంటాయి మనకి. శివకే శైవులకు వైష్ణవులకు బోర్డులకు గొడవ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే పండితులు శైవ వైష్ణవాన్ని కలిపేసి హరిహరా కంటను తీసుకుంటారు. ఇవన్నీ ఎక్కడికి ఆలోచించే మాటలు, ఎవరి మీద కోపంతో మాట్లాడే కాదు. శాక్తేయం గురించి చాలామంది మనకు తెలియదు. గుండెడు పొట్టు పెట్టిన వాళ్ళంతా శాక్తేయం. మన దగ్గర వీపుదారుల తిరుమందారులు అంటారు. తిరుమందారులు చనిపోయినప్పుడు ఒక్కసారి అడుగుతారు, మీరు పెళ్ళిలు కూడా అడుగుతారు. 3వ రోజు 5వ రోజు చేయడానికి పనికొస్తుంది మనకు శాక్తేయము, వీపుదారులు తిరుమందారులు అంటారు. నేను చెప్పేది మనం అనుసరించే ఆచారాలు అర్థవంతమైన వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు మనకు దూరదేశంతో అంటగట్టారా? దాంట్లో మీనింగ్ ఏమైనా ఉందా? మనం భర్తలు ఎందుకు చేస్తున్నాము, అంతెందుకు ఖర్చు పెడుతున్నాము, పెళ్ళిళ్ళు అంతంత ఎందుకు చేస్తున్నాము, అంతంత పెద్ద రిసెప్షన్లు ఎందుకు ఇస్తున్నాము, అన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టడం అవసరమా? ఈ ఆలోచన లేకుండా రాజ్యాంతరం ఉండాలి. ఇప్పుడు ఒక రెడ్డి గారు ఒక చౌదరి గారు పెద్ద ఎత్తున పెళ్లి చేస్తున్నాడు, 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టినట్టు దానికి డెఫినెట్ ప్రోగ్రామ్ ఉండాలి. ఆయన పరపతిని చెప్పుకోవడానికి, నేను ఇంత పెద్దవాళ్ళని చెప్పుకోవడానికి, ఆ పార్టీ యాజమాన్యాన్ని మెప్పించడానికి లేదా పార్టీతో బార్గెన్ చేయడానికి ఆయన అంత పెద్ద 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 ఖర్చులు పెట్టి రిసెప్షన్ ఇస్తాడు. రకరకాల కార్యక్రమాల్లో రకరకాల గొప్పలు ఆయన దళాన్ని ప్రదర్శించుకుంటాడు. మనకు అంత అవసరమే ఉంటుంది మిడిల్ క్లాస్. మీరు ఎవరైనా కొత్తగా పెళ్ళైన పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. పెళ్ళి అవ్వగానే 10 వేలతో కాస్త మొదలుపెట్టిన కుటుంబాలు చాలా ఉన్నాయి. నంబర్ పెళ్ళికి 5 లక్షలు ఖర్చు పెడతారు. ఆ పిల్ల తండ్రి పిల్లవాడి తల్లి ఇద్దరు కలిసి 10 లక్షలు ఖర్చు పెడతారు. పాప మా ఇద్దరు రామారావు పెళ్ళైంది, ఇద్దరు వచ్చి తిరుసుగారు రూమ్ తీసుకుంటే చేతిలో 10 వేలు ఉండవు. నా అనుభవం కూడా అదే. నేను పెళ్ళైన మొత్తం 5 వేలతో కాపురం మొదలుపెట్టాను. 5 వేలతో కాపురం మొదలుపెట్టిన వాడు ఎమ్మెల్యే టికెట్ గురించి చెప్పే ఎన్నాను పడుతుంది ఆలోచించడానికి? ప్రతి నెల డెఫిసిట్ ఉంటుంది దానికి. 5 వేలు 2 వేలు 3 వేలు 4 వేలు ఎప్పుడు పైకి వస్తాడు? ఎప్పుడు రాజకీయాల మాట, ఈ మీటింగ్ రావాలంటే 100 రూపాయలు కావాలి. ఎట్లొస్తాడు తెలుసుకున్నా నుంచి? ఆటో ఎక్కి వచ్చినా బస్సు ఎక్కి వచ్చినా 100 కావాలి. ఇట్లా మనకి ఇందాక మన వసంతం 2 అంటున్నాడు. ఎకనామిక్ లిటరసీ, ఆర్థిక సాక్షరత, ఆర్థిక విషయాలు అర్థం కావాలి, సామాజిక విషయాలు అర్థం కావాలి. పూలే గారు ఇదే చెప్పారు, ఇంకేం చెప్పదు. ఆయన నేపథ్యం నుంచి నేను మాట్లాడుతుంది, లేవు నా మాటలు కాదు. మనం ఆర్థికంగా బాగుండాలని చెప్పి ఆయన తన వాళ్ళకి చూపించడం కోసం అని పొలాన్ని 100 ఎకరాల పొలాన్ని తీసుకున్న పొలము, అప్పుడంతా వాళ్ళ చెరువుల కింద వర్షాధారంగా పంటలు పండిస్తుంటే పూలే గారి కాలువలు వచ్చినాయి. అప్పటి కాలువల కింద భూమి చేయకూడదని ఒక మూఢనమ్మకం. వర్షాధార పంటలే మంచివి, కాలువధార పండిన పంటలు మంచివి కావని అప్పట్లో ఒక రూమర్ వేస్తే కాదు కదా అవి కూడా మంచివి అని చెప్పి మంజేరి అనే ఊర్లో 100 ఎకరాల పొలం తీసుకొని లీజుకు తీసుకొని ఆయన కూరగాయలు పండించారు. అది ఇప్పటికి పూలే బాబు పేరుతున్నటువంటి పూనా దగ్గర. అట్లా ప్రతిదీ ఇన్నోవేటివ్ వచ్చిన ప్రతిదాన్ని సైంటిఫిక్గా సిస్టమేటిక్గా ఆలోచించడం అనేది పూలే చెప్పాడు. మనం సైంటిఫిక్గా ఆలోచించకపోతే, శాస్త్రీయంగా ఆలోచించకపోతే మీ టైం మీ డబ్బు రెండు వేస్తాడు. అసలే డబ్బు లేదండి, డబ్బు వేస్ట్ చేస్తున్నాక మళ్ళీ డెఫిసిట్గా చూసుకుంటాం. మనుషులందరూ ఆర్థికంగా సంపదలేదనే జ్ఞానపరంగా సంపాది సరి అయిన విషయం తెలుసుకుంటేనే ఫర్దర్ ఆలోచించగలుగుతాడు. ఎంతసేపు నీకు ఈ ఆర్థిక ఇంటి కూడా వరకపోతుంది, ఇంట్లో బియ్యం ఎట్లనే ఆలోచన ఉంటాయి, ఇంటి అద్దె కట్టాలన్న ఆలోచన ఉంటుంది, రాజ్యాంతరం ఆలోచన ఎక్కడికి వస్తుంది? ఈ నేపథ్యంలో మనం పూలేని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటే పూలే ఎందుకు రియాక్ట్ అయ్యాడు ఆలోచన? పూలే మున్సిపల్ కమిషనర్ అవుతాడు. మెజారిటీ కమిషనర్లు అప్పుడు కౌన్సిలర్ కూడా కమిషనర్లు అనేవారు. మెజారిటీ కౌన్సిలర్లు అందరూ కూడా బ్రాహ్మిన్స్. ఆ బ్రాహ్మణులు కౌన్సిలర్ గెలిచిన వాడాలకు ఎక్కువ డబ్బు కేటాయిస్తారు. ఈయన బీసీ కాబట్టి ఈయన వాడే డబ్బులు కేటాయిస్తారు. దీనికన్నా బోర్డు గొడవ చేస్తారు కౌన్సిలర్. గొడవ చేసినందుకు మున్సిపల్ వాళ్ళు ఆ చెత్తలను తీసుకొచ్చి నీటిని పోసుకుంటారు. ఎవరో వెళ్ళి మళ్ళాంటారు, లేదు ఏంటంటే ఇంటి ముందు చెత్త ఉంటుంది, అది బ్రాహ్మణ కంపు మున్సిపల్ కంపు దాని గురించి నా దగ్గర మాట్లాడటం చెప్తారు. ప్రతిరోజు పూలే ఆయన చేసిన పనులు, ఆయన చివరిలో ఒక మంచి మాట్లాడినట్టు, చాలా మంచి మాట్లాడతాడు. నేను చాలా విషయాలు ఇదే మాట పెరిగారు కూడా ఇదే మాట్లాడతాడు.
నేను ఏనాడు నమ్మిన విషయాన్ని విరుద్ధంగా ప్రవర్తించలేదు. ఒక విషయం మీద నాకు శాస్త్రీయ అవగాహన వస్తలేదు, అది నమ్మిన నమ్మిన దానికి విరుద్ధంగా ఏనాడు ప్రవర్తించలేదు. నేను చనిపోయే ముందు రోజు అంటాడు అనమాట, ఒక చర్చ్ ఫాదర్ ఆయన దగ్గర వచ్చి మాట్లాడుతుంది, ఆయన మాట్లాడాలి రికార్డ్ అయింది. నా జీవితంలో చేసిన ఏ పని పట్ల నాకు అసంతృప్తి లేదు, విచారించదగిన ఏ పని నేను నా జీవితంలో చేయలేదు, చేయగలిగిన ఏ పని నేను వదలలేదు. ఈ ఐదు మాటలు ఇంకా అంటాడు సరిగ్గా అచ్చుకుంటున్నట్టు ఇవే మాటలు పెరిగాలండి, సరిగ్గా ఇవే మాటలు. పెరియార్కి పూలేకి పనితనంలో ఆలోచనలో చాలా పోలిక ఉంటాయి. నేను బాగా చూశాను పెరియార్కి పూలే సాహిత్యం ఉన్న పరిచయం ఉందా, పూలే గురించి ఎవరు చెప్పిన వాళ్ళు ఉంటుంటే అంత ఛాన్స్ కూడా లేదు ఆలోచనలో. పూలే గురించి పక్కన గ్రామానికి వెళ్ళడానికి మోసం పట్టింది, తమిళనాడులోని పెరియార్ తెలిసిన అవకాశం లేదు. కానీ ఇద్దరు దయచేసి మీరు గమనించండి, ఇద్దరు ఆలోచన ధరలు ఒకే రకంగా ఉండేదండి, ఇద్దరు ఒకే మాట మాట్లాడారు లాస్ట్. వాళ్ళు మాట్లాడిన లాస్ట్ మాటల్లోంచి నేను వాళ్ళని మళ్ళీ మళ్ళీ చదివాను, వీళ్ళు నిజంగా అయితే సిన్సియర్గానే ఉన్నారా అంటే ఎస్. ప్రతి నిమిషం ప్రతి మాట ప్రతి రాత పెరియార్ కానీ పూలే కానీ వాళ్ళు నమ్మిందే ఆచరించారు. త్రికరణ శుద్ధి అంటే మనకు మనం హిందుత్వాలు త్రికరణ శుద్ధి మనసా వాచా కర్మ. మనలో చాలామంది ఒకటి మాట్లాడుతారు ఒకటి చేస్తారు ఒకటి ఆలోచిస్తారు ఇంకోటి ఎదుగుతారు. మనసా వాచా కర్మ అని మనం పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ పెట్టుకుంటారు. మా వాళ్ళతో ఈ త్రికరణ శుద్ధి లోపలింది కాబట్టి నేను ఫీల్ అయ్యామండి. త్రికరణ శుద్ధి అన్నదే చెప్పి దయచేసి మనకు మనం మళ్ళీ మళ్ళీ మనం అనుసరించే ఆచారాలని అలవాట్లని మన డబ్బే చదువుని చేసే ఉద్యోగాన్ని మన టైం ఎట్లా స్పెండ్ చేస్తున్నాం డబ్బును ఎట్లా స్పెండ్ చేస్తున్నాం అనే విషయం ఆలోచించకుండా శాస్త్రీయంగా ఆలోచించకుండా రాజ్యాధికారాన్ని మనం రోజులు దూరం అవుతూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.